హలో, ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, ఇటీవల కాలంలో చంద్రబాబు మీద చాలా వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. అంటే తన సొంత మీడియానే తనని టార్గెట్ చేసిందా, తనకి యాంటీగా వార్తలు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. సో దీనికి కారణం ఏమై ఉంటదంటారు? తనకి ఎందుకు అలా అగెన్స్ట్గా తన మీడియాలో అన్ని వ్యతిరేక వార్తలు వస్తున్నాయని? యా, నేను ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోల్లో చెప్పాను. చంద్రబాబుకి వ్యతిరేకంగా చంద్రబాబు సొంత మీడియాని వార్తలు రాయడం, చంద్రబాబు కంటే పర్సనల్గా కాదు, చంద్రబాబు ప్రభుత్వంలో జరిగే అనేక వాటికి వ్యతిరేకంగా సొంత మీడియాలోనే రాయడం అనేది కనబడుతుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈరోజు కూడా మార్కెట్ మాయాజాలంలో ధరల మంట అన్న పేరుతో వార్త వచ్చింది. తర్వాత ఉచిత ఇసుక ధరల మరక అనే పేరుతో వచ్చింది. అట్లాగే ఈనాళ్ళలో కూడా మద్యం దీని మీద సిండికేట్లు ఎలా ఉన్నాయి, సిండికేట్లు ఎలా పంచుకుంటున్నారు అనే వార్త వచ్చింది. అట్లాగే ఇసుక కుంభకోణాల మీద ఈనాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కాళహస్తిలో బొజ్జ సుధీర్ మీద చాలా వార్తలు వచ్చాయి. జ్యోతి అయితే ఎప్పటి నుంచో ఇసుక దీని మీద రాస్తుంది. మొన్న కూడా ఇసుక దీని మీద జ్యోతి ఏం రాసిందంటే, ఒక ట్రాక్టర్ ఇసుక వైసీపీ ప్రభుత్వంలో 4,000 నుంచి 5,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు అదే రేటు ఉంది, ఏమి చేంజ్ కాలేదని ఆంధ్రజ్యోతి రాసింది. అట్లాగే 16 టన్నుల టిప్పర్ ఇసుక ధర వైసీపీలో 21,000 ఉంటే వైసీపీ ప్రభుత్వంలో, ఇప్పుడైతే అది 27,000 అయింది, 6,000 పెరిగింది వైసీపీ ప్రభుత్వం కంటే. సో ఇంకా ఉచిత ఇసుక అనే దానికి అర్థమేముంది అనేది జ్యోతిని రాసి సాక్షి రాస్తే అబద్ధం అనేది వీళ్ళు దాన్ని మాట్లాడతారు. ఎందుకంటే ఆల్రెడీ సాక్షి కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఇసుక మీద పెద్ద ఎత్తున వాళ్ళు స్టార్ట్ చేశారు, బిల్లులు పెడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు, అవన్నీ అబద్ధాలు, వీళ్ళు ఫేక్ క్రియేట్ చేస్తున్నారని తెలుగుదేశం సోషల్ మీడియా దాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ మరి జ్యోతిలో ఫ్రంట్ పేజీలో వస్తున్నాయి, బ్యానర్ టైటిల్ పెట్టి హెడ్డింగ్లు పెట్టి రాస్తున్నారు, మద్యము ఇసుక వీటి మీద రాస్తున్నారు, ధరల పెరుగుదల మీద. ఈరోజైతే ఫ్రంట్ పేజీలో ఆంధ్రజ్యోతిలో మార్కెట్ మాయలో ధరల మంట అంటే మార్కెట్ మాయాజాలంలో చేస్తున్నారు, 65% దళారుల వ్యాపారుల చేతికి వెళ్ళిపోతుంది ఆ ధరల్లో, మిగతా ప్రజల మీదకి వెళ్తుంది అనేది వాళ్ళు ఆంధ్రజ్యోతి రాస్తుంది. ఎందుకు ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, తెలుగుదేశం మీడియా ప్రధానంగా ఒక TV5 తప్ప మిగతా వాళ్ళందరూ ఎందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. ఈవెన్ కొంత వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వైసీపీ వాళ్ళు సాక్షి కటింగ్స్ని పెట్టుకొని వ్యాఖ్యానాలు రాసి ప్రచారం చేసేవాళ్ళు, ఇప్పుడు ఈనాడు ఎక్కడెక్కడో జిల్లా ఎడిషన్లంతా కూడా పట్టుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో వచ్చిన వార్తల్ని, జ్యోతి జిల్లా ఎడిషన్లో వచ్చిన వార్తల్ని కూడా వీళ్ళు వాటిని తీసుకొచ్చి, చూడండి మీ మీడియానే ఎలా మాట్లాడుతుందో, మేము మాట్లాడితే అబద్ధాలు అంటారు, ఫేక్ అంటారు, చూడండి మీ మీడియాలో వచ్చింది, ఇలా ఉంది ప్రభుత్వం అని రాస్తున్నారు. మొన్న ఎవరో ఒక తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి జగన్ని రాక్షసుడు అని తిట్టి ఒక తెలుగుదేశం సింపతైజరు, ఒక NRI, ఆయన ఏం రాస్తున్నాడు అంటే, తెలుగు చంద్రబాబు వచ్చి 5,200 చంద్రబాబు మొత్తంగా తన జీవితంలో 5,200 రోజులు పరిపాలిస్తే ఈ 100 రోజులు అనేది ఆయన జీవితంలోనే వరస్ట్ పరిపాలన అని ఆయన రాశాడు. అంటే ఈ స్థాయిలో చంద్రబాబు మీద, చంద్రబాబు సోషల్ మీడియా కావచ్చు, చంద్రబాబు తరపున ఒకరు తప్పించుకొని మాట్లాడే మేధావులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేదానికి ఒక ఇదేమంటే, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి మీద ఒక అభియోగం ఈ మధ్య నేను చదివింది ఏంటంటే, రాధాకృష్ణకి కొన్ని అసంతృప్తులు ఉన్నాయి పర్సనల్గా. అదేంటంటే TTD చైర్మన్గా TV5 9 పెట్టడం అనేది రాధాకృష్ణకి ఇష్టం లేదు. రాధాకృష్ణ ఏంటంటే రమణాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. రమణ అంటే మన మాజీ జస్టిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకి ఆయన్ని పెట్టాలనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు లోకేష్, ముఖ్యంగా లోకేష్ దీనికి అడ్డుపడి TV5 9 టీటీడీ చైర్మన్కి పెట్టాలనుకుంటున్నాడు. అది ఈయనకి ఇష్టం లేదు రాధాకృష్ణకి. అందుకనే రాధాకృష్ణ తన మాట చెల్లుబాటు కావట్లేదు అని చెప్పి ఆయన రివర్స్లో అటాక్ చేయడం మొదలుపెట్టాడు అనేది ఒక వెర్షన్. ఎందుకంటే రాధాకృష్ణ మామూలుగానే ఏ విషయాలు దాచుకునే వ్యక్తి కాదు. ముందు నుంచి కూడా ఆయన అభిప్రాయాలు కొండపొద్దులు కొట్టినట్టుగా చాలాసార్లు ఆయన కొత్త పలుకులో, కొత్త పలుకు మనం రెగ్యులర్గా చూస్తే
ఆయన ఎవరి మీద ఎటువంటి కక్ష ఉన్నా కార్పణ్యం ఉన్నా అసంతృప్తి ఉన్నా దాంట్లో మనకి బయటపడిపోతుంది, ఆయన దాచుకోడు. సో చంద్రబాబు మీద చాలాసార్లు ఆయన అసంతృప్తి బయట పెట్టేసుకున్నాడు. అట్లాగే బాలకృష్ణకి ఆయన పడదు కాబట్టి బాలకృష్ణ వార్తలు రాకుండా కూడా ఉంటాయి జ్యోతిలో. అలాంటిది ఆయన ఎందుకంటే ఒక రకమైన దమ్ము ఉన్న ఆంధ్రజ్యోతి అంటారు కాబట్టి ఒక రకంగా రాధాకృష్ణకి ఆ దమ్ము ఉంది ఎదుర్కోగలడు. సో అంటే ఈనాడు స్థాయిలో ఈయనకి సపోర్ట్ సిస్టమ్స్ లేకపోయినా రాధాకృష్ణకి ధైర్యం అయితే ఉంది. అందుకని చాలాసార్లు ఆయన కొత్త పలుకులో కూడా చంద్రబాబు అసమర్థ పరిపాలన అన్నట్టుగానే రాశాడు. ఎందుకంటే జగన్ ఇప్పుడు అందరోళ్ళు దాటిపోయినా జగన్ అండ్ బ్యాచ్ హాయిగా తిరుగుతున్నారు, ఈయన ఏమీ చేయలేకపోయాడు. అట్లాగే చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులకంతా కూడా పెద్దపీట వేస్తున్నారు, వాళ్ళ మీద ఏమీ పెద్ద చర్యలు ఏమి తీసుకోవట్లేదు అనే అసంతృప్తి కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. తక్షణ కర్తవ్యం జగన్ని తొక్కేయాలని కూడా ఆయన రాశాడు. ఆయన చంద్రబాబు పని చంద్రబాబు చేసుకుపోతున్నాడు. సో ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి అందరూ కూడా అనేది ఏంటంటే చంద్రబాబుకి ప్రభుత్వం మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ బ్యూరోక్రాట్స్ మీద కానీ కంట్రోల్ లేదు, చంద్రబాబు వదిలేశాడు. అట్లాగే మోడీ మీద కూడా ఆయనకి ఏమాత్రం గ్రిప్పు లేదు అనేది వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే అనలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 100 రోజులు దాటినా కూడా మోడీ కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా ఫండ్స్ చంద్రబాబు తీసుకురాలేకపోయాడు. అమరావతికి ఒక పైసా రాలేదు, ఓన్లీ అప్పు తీసుకోవడానికి మేము హెల్ప్ చేస్తామన్నారు. వాళ్ళు ఏంది హెల్ప్ చేసేది, అప్పు తీసుకోవడానికి చంద్రబాబు తీసుకురాలేడా 15,000 కోట్లు ఓల్డ్ బ్యాంక్ అండ్ ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. సో అది అట్లాగే పోలవరానికి రావాల్సిన 12,000 కోట్లు ఇస్తామన్నారు. దాని నుంచి నిన్న కూడా చంద్రబాబు మోడీతో అమిత్ షాతో వీళ్ళతో కలిసి అడిగాడు, అది కానీ ఇంతవరకేమీ రావట్లేదు. సో దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు మీద మోడీకి ఇప్పటికి కూడా కంట్రోల్ ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఒకటి ఈవీఎంల్లో గోల్మాల్ జరిగింది, ఆ గోల్మాల్ మోడీకి తెలుసు కాబట్టి మోడీ చంద్రబాబును కంట్రోల్ చేస్తున్నాడు. అట్లాగే గతంలో చంద్రబాబు మీద జగన్ పెట్టిన కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు భయపడుతున్నాడు, అందుకని చంద్రబాబు ఇదే. మొన్న లడ్డు విషయంలో కూడా చంద్రబాబు పిలక మోడీ చేతులకే వెళ్ళింది. ఎందుకంటే ఈయన తొందరపడి లడ్డు విషయంలో జరిగిందని చెప్పడం వల్ల చంద్రబాబుకు వ్యతిరేకంగా చివరికి సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది. దాంతో సిబిఐ ఎన్క్వైరీకి వేశారు. సిబిఐ ఎన్క్వైరీ అంటేనే సిబిఐ అంటేనే మోడీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి రేపొద్దున చంద్రబాబుకు కూడా ఇది వ్యతిరేకంగా సిబిఐ ఇచ్చే అవకాశం ఉంది మోడీ గారు అనుకుంటే. అందువల్ల మోడీ కంట్రోల్లో చంద్రబాబు ఉన్నాడు కాబట్టి మోడీని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నాడు. ఈ అసంతృప్తి కూడా తెలుగుదేశం మీడియాలో ఉంది. యాక్చువల్గా తెలుగుదేశం మీడియాకి ఎప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. మనం కానప్పుడు చూస్తే బీజేపీ బెదిరిస్తుందని ఆంధ్రజ్యోతినే చాలాసార్లు రాసింది, మోడీ బెదిరిస్తున్నాడు చంద్రబాబుని, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, దానికి తలకూతున్నాడు చంద్రబాబు అని కూడా వాళ్ళు ఓపెన్గానే రాశారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక ఇటు ఆయనకి రాష్ట్రంలో పార్టీ మీద గ్రిప్ లేదు, ఎమ్మెల్యేల మీద గ్రిప్ లేదు. ఎమ్మెల్యేలు నేను అనేక మంది ఓపెన్గానే ధిక్కరిస్తూ ఉంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు. మనం చాలామంది ఎమ్మెల్యేల వ్యవహారం చూస్తున్నాము, కాళహస్తి ఎమ్మెల్యే కావచ్చు, గుంటూరు ఎమ్మెల్యే భర్త కావచ్చు, తర్వాత కొలికపూడి శ్రీనివాసరావు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఓపెన్గా ధిక్కరిస్తున్నా కూడా వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. అట్లాగే స్థానికంగా అక్కడ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ ఇసుక కొమ్ముకానాన్ని పెద్ద ఎత్తున చేసేసారు. ఇదే ఆంధ్రజ్యోతి సీరియల్స్ మీద కూడా రాసింది. అంటే సీరియల్ నెంబర్ ఇస్తారు ఇసుక లారీలకి, ఆ సీరియల్ నెంబర్ కొనుక్కోవడానికి 5,000-6,000 డబ్బులు తీసుకుంటున్నారు. మనం 6,000 కడితే మన లారీ ముందుగా సీరియల్ నెంబర్ ఇచ్చేస్తారు, దానికి ముందు వచ్చిన వాడిని పక్కన పెట్టి మనకి వచ్చేస్తుంది, ఇలాంటి ఒక దందా జరుగుతుందని కూడా రాశారు. అంటే ఇసుక దందా ఏమేమి రూపాల్లో జరుగుతుంది, ఇదంతా చంద్రబాబు తెలియదా? ఆయన అన్ని విషయాల మీద పట్టున్న వ్యక్తి, సమీక్షలు చేయగలడు, అన్నీ చేయగలడు, అలాంటివి తెలియకుండా ఉంటుంది ఆయనకి. అంటే తెలిసే సైలెంట్గా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, ఎందుకు ఆయన గ్రిప్పు లేకుండా ఉంది, ఆయన మార్కు ఎందుకు పరిపాలన లేదు అనేది ఒక అసంతృప్తి. రెండవది, నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశానికి చెమటో వచ్చి పనిచేసిన వాళ్ళు ఎవరు దాంట్లో ప్రధానంగా లేరు, తెలుగుదేశంలో లేని గట్టిగా పనిచేయని వాళ్ళకి అంత పెద్ద పెట్టి వేశారు అని అసంతృప్తి ఉంది. ఈవెన్ తెలుగుదేశానికి సంబంధించి గట్టిగా ఫైట్ చేసి జగన్ ద్వారా అనేక ఇబ్బందులకు గురయ్యి కేసులు పెట్టించుకొని
అక్కడ సిఐడి వాళ్ళు బెదిరించి ఇవన్నిటికీ గురైన అనేక మంది సీనియర్ జర్నలిస్టులు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టులకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అసంతృప్తి. ఇచ్చినా కూడా ఏదో నామకే వస్తే మాట్లాడి పంపిస్తున్నారు తప్ప వీళ్ళకి ఏమీ పదవులు కానీ బాధ్యతలు కానీ ఇవ్వలేదని అసంతృప్తి కూడా ఉంది. వీటన్నీ ఇవన్నీ కూడా తెలుగుదేశం మీడియాలోనే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇది ఒక రకంగా ఈనాడు లాంటివి తెలుగుదేశానికి చంద్రబాబుకు హాని చేస్తాయని నేను అనుకోవట్లేదు. ఆయనకి తెలియాలి కింది స్థాయిలో జరిగే అరాచకాలు. 2014-19 కూడా ఇదే విధంగా జరిగింది. అప్పుడు కూడా ఎవరెవరో చేసిన అరాచకాలన్నీ చంద్రబాబుకి నెగిటివ్గా పరిణమించాయి. జగన్కి పాజిటివ్ ఓటు కాదు, అది నెగిటివ్ ఓటు. చంద్రబాబు నెగిటివ్ ఓటు ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. అది చంద్రబాబు తెలుసుకోకపోతే చంద్రబాబుకి నష్టం. అంటే చంద్రబాబుని చంద్రబాబు నుంచే కాపాడడానికి ఈ మీడియా బయలుదేరిందని మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా టు సేవ్ హిమ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్, ఆయన నుంచి ఆయన్ని కాపాడాలని మీడియాకి ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా రాధాకృష్ణ లాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే రాధాకృష్ణ వీళ్ళ మీడియా కూడా గట్టిగా అయింది. ఒక మీడియా అధ్యక్షుడు మాత్రమే అటువంటి కీలకమైన పోస్టులు ఎందుకు పెట్టాలి అనేది రాధాకృష్ణకి కోపం ఉండొచ్చు. ఎందుకంటే విత్ ఇన్ దట్ మీడియాలో కూడా ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే ఒక ఇబ్బంది ఉంటుంది కదా, అది కూడా ఉండే అవకాశం. ఎందుకని ఓవరాల్గా మాత్రం చంద్రబాబుని ఈ ఘోరాల నుంచి, ఈ అక్రమాల నుంచి చంద్రబాబుని సేవ్ చేయకపోతే ఈయన బలవుతాడు రేపొద్దున అన్న ఒక బాధ కూడా తెలుగుదేశం మీడియాలో మనకి కనబడుతుంది.